श्री देवता वास्तु। नमस्ते। मन हैंदव धर्म परिरक्षण गुरिंची चेप्पुकुंटुन्नाम। इदि 6వ एपिसोड। ఈ రోజు అంశం ఏంటంటే పాశ్చాత్యులం మేమే అన్నీ కనిపెట్టాం, క్రిస్టియన్స్తే పై చెయ్యి అని ప్రశ్నిస్తూ ఉంటారు. మన హైందువులు కానీ భారతదేశాన్ని కానీ ప్రశ్నించే అధికారం ప్రపంచంలో ఏ ఒక్కరికి లేదు. దానికి కారణం ఏంటంటే ప్రపంచానికే మూల పురుషులు మనం, జ్ఞానదాతలు మనం. మనం పునాదులు వేసిన తర్వాత నువ్వు ఎన్ని అంతస్తులు కట్టుకుంటావు అనేది పునాది బలాన్ని బట్టి ఉంటుంది. ఆ పునాది ఇచ్చింది మనం. ఇది గాలి కబుర్లు చెప్పడం కాదు, ఒక్కొక్క విషయం సున్నితంగా చర్చిందాం. మొదట ఏకకణ జీవి అనేది ఉత్పత్తి జరిగింది భారత ఉపఖండంలోనే. శాస్త్రవేత్తలు నిర్ధారించిన విషయమే. ఈ ఏకగణ జీవి నుంచి పరిణామక్రమం ఎలాగా వచ్చింది అనేది డార్విన్ అనేవాడు దశావతారాలని కాపీ చేసి అదే మన మళ్ళీ పాఠ్యపుస్తకాల్లో పెట్టి మనకే వివరించడం జరిగింది. అందులో కూడా ఉండే తప్పుల గురించి నేను దశావతారాలు అనే 2 ఎపిసోడ్లు చేశాను. మానవ దశావతారాల గురించి వివరించినప్పుడు అందులో వివరంగా చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడైనా సరే ఫారిన్లో, కోల్డ్ కంట్రీస్లో ఎక్కడైనా సంతానం కలగకపోతే భారతదేశం వెళ్ళి కొన్నాళ్ళు ఉండండి, కన్సీవ్ అయిన తర్వాత తిరిగి రండి అని ఇప్పటికీ డాక్టర్స్ మనకి సజెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మూలం ఏకగణజీవికి కూడా మూలమైన భారతదేశం, భారతదేశంలోని వీళ్ళు ఉనికినే ప్రశ్నించుకునే స్థితికి ఉన్నారుగా ఇతర మతాల వాళ్ళు. తమ ఉనికి గురించి మనం వివరంగా ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు ఒక విత్తనం పడింది, విత్తనం పడితే అది డిఎన్ఏ అనుకుందాం. డిఎన్ఏకి సంబంధించి చెక్ చేస్తే అది హైందవులకు సంబంధించి. వీళ్ళు కనడం మానేస్తారా? లేదుగా. కన్సీవ్ అయ్యింది బిడ్డ, పెరుగుతూ ఉంది, పెరుగుతూ ఉన్నప్పుడు దశావతారాలు, అలాగే హైందవ ధర్మానికి కనెక్ట్ అయిందని వీళ్ళు పొట్టలో ఉన్నవాళ్ళు ఎదగటం మానేస్తారా? పుట్టారు. ఎక్కడ పుట్టారు? భారతదేశంలోనే పుట్టారు. మరి హిందుస్థాన్ అనడానికి వీళ్ళకి చాలా ఇబ్బంది. మరి భారతదేశంలో పుట్టడం మానేయాలిగా, ఇతర దేశాల వాళ్ళు అన్నీ కనిపెట్టారుగా, ఇతర దేశాలు పోయి పుట్టచ్చుగా. అంటే ఇక్కడ మనం పుట్టాలి, పోనీ పుట్టినవాడు ఏం చేస్తాడు? పాలు తాగుతాడు. తల్లిపాలు సరిపోతే ఏం చేస్తాడు? గోమాత నుంచి పాలు తీసుకుంటాడు. వీళ్ళకి గోవు మాతతో సమానం కాదు, కానీ ఆవిడ పాలు మాత్రం మనం తాగొచ్చు, తద్వారా బలం తెచ్చుకోవచ్చు. కానీ ఆ గోవును మాత్రం మనం గౌరవించం. సరే, పాలు తాగావు, కృతజ్ఞత లేదు, కొంచెం ముందుకెళ్ళావు. ఆహార పదార్థాలు జాగ్రత్తగా మిక్సీలో వేసి ఉడకబెట్టినవి అలవాటు చేయటం మొదలు పెడతారు. ఈ ఆహార పదార్థాలు పండించిన దేశం ఏది? భారతదేశం. మీకు అప్పటికి జంతువులు కొట్టుకు తింటమే సరిగ్గా రాదుగా. వరి పండించింది, గోధుమలు పండించింది, ఏ తృణధాన్యాలైనా పండించింది ఇక్కడేగా. తిండి మానేయండి. తర్వాత కొన్ని బట్టలు తొడుగుతారుగా, బట్టలు, పత్తి. మీకు బట్టలు వేసుకోవడం లేని సమయంలో ఇక్కడ పట్టు వస్త్రాలే కాదండి, నేత వస్త్రాలే కాదు, జరీ అంటే బంగారు వెండితో లోహాలతో కూడా ఈ బట్టలు నేస్తాం. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వస్త్రాలు తయారు చేసి ఇప్పటికీ వెంకటేశ్వర స్వామికి మనం అలంకరించుకుంటాం, అలాగే కొల్హాపూరు లక్ష్మీదేవికి కూడా. లోహాలు ఉన్నాయిగా, లోహాలు కనిపెట్టింది కూడా భారతదేశమేగా. వెండి, బంగారం, అన్నీ కంచు పంచలోహాలు, అష్టధాతువులు కనిపెట్టింది మరి భారతదేశమేగా.
మరి ఈ లోహాలు ఉపయోగించుకోండి. ఈ లోహాలు ఉపయోగించకపోతే టెక్నాలజీ అనేది ఎట్టి పరిస్థితుల్లో పని చెయ్యనే చెయ్యదు. 90% కాదు 100% రూల్డ్ అవుట్, ఏ టెక్నాలజీ కూడా పని చెయ్యదు. పోనీ ఆ టెక్నాలజీ పనిచేయాలంటే ఇంకోటి కావాలండో, అంకెలు కావాలి, గణిత శాస్త్రం. మరి పుట్టింది ఎక్కడండి? భారతదేశంలోనే పుట్టిందిగా ఆ గణిత శాస్త్రం కూడా. 0 లేకపోతే ఏముంది? రోమన్ అంకెలు వేసుకుంటారా మీరు? 0 వాల్యూ లేకుండా 1 నుంచి 10 వరకు ఎట్టి మళ్ళీ బిఏ వేసుకుంటారు, బి వేసుకుంటారు, సి వేసుకుంటారు. ఇంకోటి ఉంది, పుట్టాము, ఓకే, పొని తిన్నాము, సిగ్గు లేకుండా బట్టలు వేసుకున్నాము. మరి అమ్మా అని పిలవాలిగా, ఆ భాష ఎవడిచ్చాడు? భారతదేశమేగా. ఇప్పటికీ కూడా సంస్కృతాన్ని మించిన రిచెస్ట్ లాంగ్వేజ్ లేదుగా భారతదేశంలో ఉన్న లాంగ్వేజ్, ప్రపంచంలో ఎక్కడా లేవుగా. భారతదేశం నుంచి లాంగ్వేజ్ జర్మనీ యూరోప్ ఎంట్రీస్ వెళ్ళింది, అటు నుంచి అటు అలా ఆ తద్వారా ఇంగ్లీష్ అనేది ఇంగ్లీ భాష ఉత్పన్నమైంది, అది మళ్ళీ మనకి తీసుకొచ్చి నేర్పుతున్నారు. ఇదంతా జరగడానికి కారణం మధ్యలో దాడులు జరిగి ఆక్రమణ లేకపోతే ఊరికి వచ్చారా మీరు ఆక్రమించుకోవడానికి? ఇక్కడ ధాన్యాగారం ఉంది, ధనాగారం ఉంది, ఆభరణాలు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. అంతెందుకండి భారతదేశంలో ఉన్న నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్, దాని గురించి యుద్ధాలే జరిగినాయి. ఇక్కడ లేని సంపద ఎక్కడ ఉంది? మీ గురి ప్రకృతి గురించి ఎడారి మతాలకు ఏం తెలుసు? గొర్రెలు తెలుసు, గాడిదలు తెలుసు, గుర్రాలు కూడా చూసింది లేదు మీరు. ఇక్కడ 84 లక్షల జీవరాతులు ఉన్నాయని మన గ్రంథాలు నొక్కి ఒక్కాణించాయి. పోనీ ఈరోజు ఏ రోజు పుట్టాడరా అని అడుగుదాం అనుకున్నాం అనుకోండి, అది కూడా క్యాలెండర్ ఇచ్చింది మనమే. తిథులు సండే అని ఎందుకంటారు అనేది ఎవరికీ తెలియదు, అది భారతదేశం ఇచ్చింది. పోనీ ఈరోజు తిథి ఎలా వచ్చింది? భారతదేశం ఇచ్చింది. నెల ఎలా వచ్చింది? భారతదేశం వచ్చింది. గ్రహగతుల గురించి లెక్కెట్టింది ఎవరు? ఖగోళ శాస్త్రం దిట్ట ఎవరు? భారతదేశం. ఒక రామానుజుడు చెప్పిన 2-3 ఫార్ములాల్లో దాన్ని నిజం కనుక్కోవడానికే కొంతమంది జీవితాలు త్యాగం చేశారు ఫారినర్స్. అలాంటిది ఆ రామానుజుడు వచ్చిన భారతదేశానికి సపోర్టుగా ఉన్న గ్రంథాల యొక్క శక్తి నేను మీకు వివరించాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా 200 సంవత్సరాల నుంచి అమెరికా డెవలప్ అయ్యింది, అదే ఆదర్శం అనుకుంటారు. 400 సంవత్సరాల నుంచి ఇండియన్స్ అక్కడ కష్టపడుతున్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా 21 మందికి భారతీయులకి స్థానం ఇచ్చారు అంటే ఊరికేవల జ్ఞానానికి. ఇప్పుడు అక్కడున్న మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి కదా, మ్యాక్సిమం పెద్ద పెద్ద కంపెనీలన్నింటిలోని హెడ్లో భారతీయులే నడుస్తున్నారు. భారతదేశం గురించి, భారతదేశంలో పుట్టిన ఛాందసవాదులకి తెలియదు, కొంతమంది సెక్యులర్లు ఉన్నారు హిందూ మతంలో, వాళ్ళకి కూడా వివరాలు తెలియవు. ముందు మన ఉనికిని మనం తెలుసుకుంటున్నాం, దేవుణ్ణి తర్వాత సంగతి. ఎవరికి ఎంత శక్తి ఉందో మహిమ ఉన్నదో తర్వాత సంగతి. మన ఉనికిని మనం ప్రశ్నించుకుని కృతజ్ఞత లేకుండా సిగ్గుపడే స్థితికి మనం దిగజారకూడదని కోరుకుంటూ సెలవు.